హాయ్ హలో, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమ్మండి రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వైఎస్ జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల మరియు విజయ అమ్మ గారే పార్టీని లీడ్ చేశారు. మరి ఇప్పుడు వైఎస్ జగన్ గారు సీఎం అయిన తర్వాత షర్మిల గారిని, విజయ అమ్మ గారిని ఎందుకు పార్టీలోకి తీసుకురానిస్తలేరు, అంటే దూరం ఎందుకు ఉంచుతున్నారు, అంటే వాళ్ళిద్దరు ఏమైనా డ్రామా ప్లే చేస్తున్నారా సింపతి క్రియేట్ చేయడానికి, లేకపోతే నిజంగానే ఇద్దరు అవాయిడ్ చేసుకుంటున్నారా, ఏంటి అసలు విషయం? అంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేకవన్ని పులే, అంటే మేకవన్ని పులి అంటే మేక రూపంలో ఉన్న పుల్లి అనేవాడు. అందువల్ల ఆయన అవసరం కొద్దీ ఉపయోగించుకున్నాడు వాళ్ళ తల్లిని, అవసరానికి ఉపయోగించుకున్నాడు తల్లిని, అవసరానికి ఉపయోగించుకున్నాడు బాబాయ్ని. తర్వాత కదా తెలిసింది బాబాయ్ని చెప్పింది తనే అని. అంటే పార్టీ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, గెలుపు కోసం పదవి కోసం. ఆ బాబాయ్ని ఆ రోజు మాట్లాడిన మాటలు మర్చిపోలేమ్మా. నిన్న కాక మొన్నే మా తండ్రి పోయాడు, ఈరోజు ఉన్న చిన్నాంటి కూడా పోగొట్టుకున్నాను, ఇలా గేడ్చాడు. అంటే ఇంత డ్రామా ఆడవలసిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ రాజకీయం కోసం ఎంత డ్రామా ఆడి ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా నీకు టైం రాగానే ఎలాగంటూ వెళ్ళిపోవడమే కదా, నీతో ఒక్క 10 రూపాయలు తీసుకెళ్ళిపోతానండి అంటే తీసుకెళ్ళిస్తారా? పోనీ చేతులు పెట్టిన చేయి పట్టుకోదు కదా, 10 రూపాయలు చేతులు పెడితే జారిపోవడం తప్ప పట్టుకోదు కదా. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించరమ్మా ఎవరైనా సరే. అందువల్ల తల్లిని, అరే శాపక అధ్యక్షురాలు తల్లి, అంటే వైఎస్ఆర్ పార్టీ శాపక అధ్యక్షురాలు తల్లి. వైఎస్ఆర్ పార్టీ అంటే ఏమిటి, వాళ్ళ నాన్న పేరు కాదు. వై అంటే యువజన, ఎస్ అంటే శ్రామిక, ఆర్ అంటే రైతు, యువజన శ్రామిక రైతు పార్టీ మాట. అది అనుకోకుండా కలిసి వచ్చింది. వైఎస్ఆర్ అంటే వాళ్ళ నాన్న పేరు అనుకుంటారని అక్కడ ఆ పేరు పెట్టడంలోనే మ్యానిపులేషన్. ఈ పేరు పెట్టలేదు ఎవరో, వైఎస్ఆర్ పార్టీ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ తన్ని లాక్కున్నారు, ఇది జరిగిందన్నమాట. అయితే ఇక్కడ 43,000 కోట్ల రూపాయలకి మనీ, దాన్ని ఏమంటారు, మనీ రొటేషను, మనీ లాండరింగ్, ఈ దీంట్లో మనీ సర్దుబాటు చేయడంలో కొంచెం దొరికిపోయినట్టయితే ఓ 13 కేసులు ఉన్నాయి ఆయన మీద. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో జైలుకి వెళ్ళవలసి వచ్చిందన్నమాట. కానీ జైలుకి వెళ్ళడమే ఆయన పాడట మంచి లాభం అయిపోయిందన్నమాట. అయ్యో వైఎస్ఆర్ ఆయన కొడుకు అయ్యి ఉండి జైలుకి వెళ్ళాడే పాపం ఎంత మంచివాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్కి ఆ జైలుకి వెళ్ళడం పనిచేసింది. తర్వాత ఆ మధ్యలో ప్రజల మధ్య ఆలోచన విధానంలో గ్యాప్ రాకుండా చెల్లి బయలుదేరిందన్నమాట, నేను జగనన్న వదిలిన బాణాన్ని అంది. దాంతో చూసావా, రాజశేఖర రెడ్డి బిడ్డలిద్దరూ కూడా అసలు వాళ్ళలాంటి బిడ్డలే లేరనుకున్నారు. ఇంకా ఆవిడ కూడా విపరీతంగా ఆదరించడం మొదలెట్టారు. ఎలాగైతే కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని, అవ్వ ఒక ఛాన్స్, అక్క ఒక ఛాన్స్, చెల్లి ఒక ఛాన్స్ అన్నాడు. మొత్తానికి ఏంటంటే జనం దగ్గర నుంచి మంచి స్పందనను అంటే గెయిన్ చేశాడు. ఎన్ని సీట్లు సంపాదించాడు, 151 సీట్లు సంపాదించాడు. ఎందుకంటే వేవ్ అంటారు మరి దాన్ని. సహజంగా ఓటర్ తాలూకు సైకాలజీ ఎలాగ ఉంటుందంటే, వాళ్ళ తాలూకు ఆలోచన విధానంలో మార్పు వచ్చిందంటే ఒక తుఫాను వచ్చినప్పుడు గాలి ఎలా వీచుతుంది అలాగా దాన్నే వేవ్ అంటారన్నమాట. ఒక్కసారి మొత్తం 151 సీట్లు గెలిచేశారు. ఎప్పుడైతే సీఎం సింహాసనం మీద కూర్చున్నాడు అప్పుడే షర్మిల గారు దూరం అయ్యారు. ఎందుకంటే ఆ షర్మిల గారికి ఏదో ఎంపీ సీట్ ఇచ్చి రాజ్యసభ సీట్ ఇచ్చి తిప్పుకోవచ్చు, ఏమో ఆవిడ చిన్న విషయం కాదు. నిజాన్ని చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే మంచి స్పీకరు షర్మిల, తను డామినేట్ చేస్తుందేమో, అవకాశం ఉన్నంత వరకు తను తొక్కుబడేయాలి అని కొత్తగా ఆలోచన వచ్చిందన్నమాట. తర్వాత జగన్మోహన్ రెడ్డి తాలూకు భార్య భారతీదేవికి షర్మిలకి పడదు. సహజంగా ఆడపడుతులకి ఎవరికి పడదండి, అది పడదు. ఏదో కొన్ని కొన్ని విషయాల్లో చాలా దూరంగా వచ్చింది షర్మిలని. తర్వాత పోనీ ఏదో
పదవి ఇస్తాడని ఆశించి ఇప్పుడు ఉన్నావు, కష్టపడి పనిచేసావు ఆజ్యా టీవీ కోసం. ఏమనుకుంటే మంచి ఒక ప్రైమ్ యాంకర్, టాప్ మోస్ట్ యాంకర్గా నేను పెట్టుకొని ఒక మంచి జీతం ఇస్తాడనుకుంటున్నాం కదా. టాప్ మోస్ట్ యాంకర్ కాదు కదా, అందులో ఆ ఛానల్లోనే ఉండకుండా వెళ్ళిపోవామని చెప్పి ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఇంత కష్టపడిన వారికి కూడా పదవి లేకపోతే ఏదైనా దానివల్ల లబ్ధి లేకపోతే ఏమైపోతారు వాళ్ళు, కడుపు మండిపోద్ది అన్నమాట. దానితోడు ప్రాపర్టీలు కూడా ఇదంతా నాదే. ఆడపిల్లకి పసుపు కుంకాలు ఇస్తాం, పెళ్లి చేసి పంపిస్తాం, కానీ ఆడపిల్లకి ఆసుపాసులు ఏమి లేవని చాలా సునాయాసంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయంలో కూడా కోర్టులో గొడవలు అవుతున్నాయి. అంటే ఎప్పుడైతే మనిషికి మనిషికి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయంటే డబ్బు దగ్గర వస్తాయమ్మా, డబ్బు పాపిస్తుంది. అందువల్ల తను ఏం చేసిందంటే ఇంకా లాభం లేదని చెప్పేసి తెలంగాణ వచ్చేసి, సరే అది పుట్టినీళ్ళు ఇది మెట్టినీళ్ళు, ఇక్కడ నాకు కావాలి, నా తెలంగాణ ప్రజల కోసం కావాలని మొత్తానికి ఏదో 3000 కిలోమీటర్లు తిరిగింది ఆవిడ. దీన్ని అలుసుగా తీసుకొని ఇటు బీజేపీ వాళ్ళు తీసుకుందాం అనుకుంటున్నారు అనుకున్నారు ముందు, కానీ బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొగ్గు చూపారన్నమాట. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొగ్గు చూపడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, రాబోయే రోజుల్లోనూ తనని ప్రచార సెక్రటరీగా ఉపయోగించుకుంటారు. కర్ణాటక నుంచేమో రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఏమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే పనిచేయడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పునర్వైభవం రావడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. ఇన్ని కారణాలు చేతేమో శర్మల్ గారిని ఏమో తీసుకుంటున్నారు, రేపు తొందరలో మెర్జీ అయిపోతుందన్నమాట. అంటే వైఎస్ఆర్ తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మెర్జీ అయిపోతుంది అన్నమాట. మెర్జీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జగనన్న మీదకు సోనియా వదిలిన బాణాలు అనుకొని బయలుదేరుతుంది అన్నమాట. చాలా ముందు ముందు కూడా రాజకీయాల్లో చాలా సివియర్ వారు చూడడానికి మనం సిద్ధంగా ఉండాలి. నో డౌట్, ఒకటి మాత్రం చెప్పగలను, రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు సృష్టిస్తుంది శర్మిల. జగన్మోహన్ రెడ్డి కంటే 1000 రెట్లు తెలివైంది, 1000 రెట్లు మంచిది శర్మిల. జగన్మోహన్ రెడ్డి అంత అధర్మంగా ఉండదు, అంత పైశాచికత్వంగా ఉండదు, అంత రక్తపాతాన్ని కోరుకోదు కనుక తప్పకుండా రాజశేఖర రెడ్డి తాలూకు పేరును నిలబెట్టాలంటే శర్మిలయ్యే నిలబడుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఓకే సార్, సరే. సోదరిని పక్కన పెట్టేశాడు, మళ్ళీ తల్లిని ఎందుకు రానివ్వలేడు పార్టీలోకి? తల్లి పార్టీలో రానివ్వడు కాదు, తల్లి స్థాపక అధ్యక్షురాలంటే మరి ఆవిడ వాల్యూ ఉంటుంది కదా. అవును. తర్వాత స్థాపక అధ్యక్షురాలంటే ఏమిటంటే పార్టీలో ఎంతైతే ఫండ్ వచ్చిందో ఆ ఫండ్ మీద సర్వహక్కులు కూడా అధ్యక్షురాలకు ఉంటుంది. వీళ్ళకి ఉండదు, అది కదా మెయిన్. ఇప్పుడు ఏం చేస్తాడు, పార్టీ పేరు చెప్పి కొన్ని 100,000 కోట్లు సంపాదించేస్తాడు, దాని మీద చెప్పుకోవాలకు ఉంటుంది, అధ్యక్షురాలకు ఉంటుంది. అందుకోసం తల్లి మీద ప్రేమ అసూయని కాదు. ఈ రేపొద్దును ఈ వంకతోనే ఫారెన్ వెళ్తాడు. ఫారెన్ కంట్రీస్ వెళ్ళినప్పుడేమో ఇలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫండ్ కార్పస్ ఫండ్ ఇవ్వండి అని 1000 కోట్లు సంపాదిస్తాడు. అదంతా సంపదనే కదా వాళ్ళది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది, వీళ్ళందరికీ జీతాలు బత్యాలు ప్రచారాలు డబ్బులు ఇవన్నీ కూడా ఆ కార్పస్ ఫండ్లోంచిగా తీస్తారు. అలా కార్పస్ ఫండ్లోంచి తీయాలంటే అధ్యక్ష స్థానంలో ఎవరుంటారు, వాడికి హక్కులు ఉంటాయన్నమాట. ఆ కార్పస్ ఫండ్లోంచి 35 లక్షల రూపాయలు తీసుకుందామని ఎన్టీ రామారావు చేసిన ప్రయత్నానికి గంటి కొట్టాడనే కదా. లక్ష్మీపార్స్ ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచారంటది అన్నమాట. ఇది కారణం. కార్పస్ ఫండ్ అధ్యక్షులకే తీసుకునే హక్కు ఉంటుంది, చెక్ పవర్ మిగతా వాళ్ళకు ఉండదు. అందుకే తీసి పారేశారు తల్లి చెల్లె. ఏం లేదు, లబ్ధి ప్రసారం అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికాయి మాకు ఈ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.